ఇంకో పక్కన అమరావతిలో కోరారు. అమరావతిలో కూడా తప్పనిసరి కేటాయించాలి. ముందల మన రాజధాని ఏంటో తేలినండి. ఇప్పుడు అమరావతిలో రోడ్లు వేసినాం, భవనాలు పూర్తి చేసినాం, సచివాలయం రెడీ, మన అసెంబ్లీ రెడీ, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేది బాబు గారు కట్టిన భవనాల్లోనే, మళ్ళీ అక్కడ ఇటుక వేయలేదంటాడు. ఇదే జగన్ రెడ్డి మూడు ముక్కలు ఆటలాడుతున్నాడని, అదే మూడు రాజధాని. నేను అడుగుతున్నా, కర్నూలులోకి ఇటుకేశాడా? అమరావతిలోకి ఇటుకేశాడా? వైజాగ్లోకి ఇటుకేశాడా? జీరో. ఈ మూడు రాజధానిలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఇంకా మన తిరుపతికి ఏం చేస్తాడు ఆయన? ఏం పీకినాడు? ఏం పీకాడు చెప్పాలా? పేదవాళ్ళ భూములు. ఏం పీకాడు చెప్పాలా? పెన్షను. అది చేసేది ఈ ప్రభుత్వం అన్న, దయచేసి గుర్తుపెట్టుకుని. అన్నా మీరు అన్నట్టు ఒక యాదవ సోదరులపైనే కాదు, ప్రత్యేకంగా బీసీలపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఉన్న బీసీలపైన దాడి జరుగుతుంది. సమాజంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీసీలపైన దాడి జరుగుతుంది. అందుకే చెప్పిన జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేస్తాను. ఏఎస్ఐలే, సిఐలు, డిఎస్పీలు, డీజీ కూడా ఉండొచ్చు, మాజీ డీజీలు కూడా ఉండొచ్చు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, మొత్తం బయటికి తీస్తాం, ఆ అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, సర్వీస్ నుంచి పీకుతాం, జైలుకు కూడా పంపిస్తాం. అప్పుడే భయం వస్తాం. లేదంటే ఇష్టరాజ్యంగా ఏదో దారిమైన దారిలో పోయేవాడు ముఖ్యమంత్రి అయితే ఇదే అవుతుందండి సమస్య. మన పైన దారులు పెడితే ఈరోజు భారతదేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చర్చ ఉంది, అసలు ఎస్సీ ఎస్టీ చట్టం తీసేయాలి. కానీ బాబు గారు ఒప్పుకోలేదే, బాబు గారు ఒప్పుకోలేదు, పార్టీ పరంగా మేము ఒప్పుకోలేదే. నేను ఎందుకన్నానంటే ఇది కావాలని, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ చర్చ రాలి. ఎందుకు రాలేదంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం మేము చేయలేదు. ఆ చట్టాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారు కనుకనే ఈరోజు ఆ చర్చ వచ్చి. అన్న మీపైనే కాదన్నా, యాదవ్ సోదరులపైనే కాదు ఎస్సీఎస్టీ కేసు, యార్స్ ట్రూలీ లోకేష్ పైన కూడా ఎస్సీఎస్టీ కేసు, అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన ఉందమ్మా. విచిత్రమేనంటే వీళ్ళు ఎంత తప్పులు చేస్తారంటే ఎఫ్ఐఆర్లో లోకేష్ ఫలానా సీఐ నాయక్ అన్న సీఐ పైన కొట్టాడు అని రాశాడు ఫలానా టైం అని. ఆ టైంలో నేను ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ అమ్మా. కనీసం అంత అవగాహన లేదు. సో దొంగ అన్న ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేదానికి 10 తప్పులు చేస్తారే, అది జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మొత్తం తీస్తా, మొత్తం బయటికి తీస్తా, ఏమి డౌట్ల. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతిలో, జగన్మోహన్ రెడ్డి చేతిలో, ఈ లోకేష్ ఒక బాధితుడు. ఆ బాధ ఆవేదన ఏంటో నేను అనుభవిస్తున్నా, నాకు తెలుసు. నాలాగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొత్తే నేను ఆ నంబర్ ఇస్తాను, వాళ్ళు కూడా చెప్తా. ఎవరన్నా మీ వెనకాల పరిగెడుతుంది, పోల్స్ వాడు ఇబ్బంది పెడితే నాకు మెసేజ్ పంపించు, మొత్తం వాలిపోతాం మేము అక్కడికని. అందుకే ఈరోజు మేము మా కార్యకర్తలు అట్లా కాపలా కాస్తున్నాం కనుకనే ఎవడేం పీకలేకపోతున్నాం. ఏఐ బీసీ నాయకులు అయితే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా చేశారు, కార్పొరేషన్ చైర్మన్లుగా చేశారు, వాళ్ళని పట్టుకెళ్తున్నారు తప్ప నిజమైన కార్యకర్తలు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు ఒక్కడిని పట్టుకెళ్ళలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోలేము. ఓకేనా అన్న? ఈరోజు యాదవ సోదరులతో సుదీర్ఘంగా మనం మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనం చర్చించాం. అంతేకాకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మీకు ఇచ్చిన హామీలు ఈరోజు నిలబెట్టుకుంటాం జరగట్లేదు. ఇంకో పక్కన బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా యాదవ సోదరులు ప్రోత్సహించారు, రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని ఎట్లా పైకి తీసుకొచ్చారు కూడా నేను మీకు చెప్తాం కూడా జరిగింది. దయచేసి చివరిగా నేను చెప్పేది ఒకే ఒక మాట, పాలిచ్చే ఆవు కావాలా, తన్నే దున్నపోతు కావాలా, ఇక్కడున్న యాదవ సోదరులు దయచేసి ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. చాలా కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి.
సక్రిషు పాలిచ్చే ఆవుగాల తన్నే దున్నపోతు కావాలా. ఇక్కడున్న యాదవ సోదరులందరూ ఆలోచించాలా. నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడింది, రాజకీయంగా ప్రోత్సహించింది, ఆర్థికంగా కూడా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఈ సభాముగా ఇక్కడున్న యాదవ సోదరులు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.